మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పక్కన యాదగిరి పల్లిలో విశాలం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళినటువంటి గుడ్ల సౌమ్య 22 రోడ్డు ప్రమాదంలో మృతిదం జరిగింది. ఈ వార్త తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఈ వార్త తెలియగానే సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చింది. వారికి ధైర్యం చెప్పింది, వారితో మాట్లాడింది. కష్టపడి ఈ కిరాణా షాప్ తో నడిపించి తన పాపను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం చాలా బాధాకరమైన విషయము. నిజంగా ఈ వార్త మేము దిగ్మించుకోలేకపోతున్నాము. ఆ కన్న తల్లిదండ్రులు అయితే ఏడుస్తూనే ఉన్నారు, రోధిస్తూనే ఉన్నారు. వారి బంధువులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు, వారు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ యాదగిరి పట్టణం వాసులు కూడా నిజంగా అతను చాలా కష్టపడి చదివించాడు, వాళ్ళ పాపను ఉన్నత చదువుల కోసము అమెరికాకు పంపిస్తే ఈ చేదు వార్త వినడం అయితే చాలా బాధ కలుగుతుందని చెప్పి వాళ్ళైతే వాపోతున్నారు. ప్రస్తుతం నిజంగా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అయితే ఉన్నారు, కానీ సుమన్ టీవీ వారిని మాట్లాడిస్తుంది, వారు ధైర్యం చెప్పింది. మరొకసారి అసలు ఎలా జరిగింది సంఘటన ఏంది అనేది కూడా తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళ డాడీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఏమైంది? మాకు ఉదయం 9 గంటలకు మా అమ్మాయి వాళ్ళ రూమ్మేట్ మాకు కాల్ చేసింది, అంకుల్ సౌమ్యకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు, పెద్దగా దెబ్బలు ఏం తాగలేదు, మీరు అధైర్యపడకండి అంకుల్, మేము హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. మాకు కూడా సౌమ్యను చూపించడం లేదు, హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లారు, మమ్మల్ని అలో చేయడం లేదు అమెరికా గవర్నమెంట్. కాబట్టి నేను సౌమ్యను చూస్తే గానీ మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి అనేది చెప్పగలుగుతా, గానీ నేను సౌమ్యను చూడలేదు కాబట్టి నేను మీకు ఏం చెప్పలేకపోతున్నా అంకుల్. నాకు కూడా చాలా బాధ ఉన్నది. సౌమ్య నాతో పాటే ఎంఎస్ కంప్లీట్ చేసింది, నేను సౌమ్య ఒకటే రూమ్మెంట్లము, ఒకటే కాలేజీలో ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఎఫ్ఏయూ కాలేజీలో చదువుకున్నాము. ఇప్పుడు స్టడీ కంప్లీట్ చేసి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంకుల్. నాకు సౌమ్య చాలా తీరని బాధ నాకు ఎదురుగా పెట్టి వెళ్ళింది. నేను మీతో ఏం మాట్లాడలేకపోతున్నా అంకుల్. అసలు ఎలా జరిగింది అట యాక్సిడెంట్, ఎలా జరిగింది అక్కడ? ఆ అమ్మాయి చెప్పిన మాటల ప్రకారం తను షాప్ కు వెళ్ళి గ్రాసరీస్ అంటే అమెరికన్ లాంగ్వేజ్ లో కూరగాయలు తీసుకురావడాన్ని గ్రాసరీస్ అని అంటారంట. అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకొని రిటర్న్ వచ్చే ప్రక్రియలో వెనుక నుంచి వెళ్ళి వస్తున్న కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది అనే వరకే ఇప్పటి వరకు నాకున్న సమాచారం, ఆ అమ్మాయి చెప్పిన సమాచారం. అంతకంటే ఎక్కువ నాకు అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అంటే మీ పాపతో పాటు ఉన్నటువంటి అమ్మాయి మాత్రమే చెప్తే తెలిసింది తప్ప నీకు అక్కడి నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ అమెరికన్ గవర్నమెంట్ నుంచి యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ డాక్టర్స్ వాళ్ళ నుంచి కానీ నాకు అమెరికా గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫోన్ కాల్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కేవలం ఆ అమ్మాయి రూమ్మేట్ మాత్రమే అక్కడికి సంఘటన స్థలానికి మొబైల్లో నెంబర్ చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే మరి అమ్మాయి వచ్చిందట. ఆ అమ్మాయి చెప్పిన సమాచారం వరకే నాకు తెలుసు తప్ప నాకు అక్కడ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫోన్ కానీ ఎలాంటిది కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇప్పుడు శివం ఎక్కడుందని అక్కడ హాస్పిటల్లో ఉందని ఎక్కడ ఉంది శివం తెలిసింది ఆ విషయం చెప్పారు? హాస్పిటల్లో ఉన్నది, సౌమ్య మాత్రం చనిపోయింది, హాస్పిటల్లో ఉన్నది. ఫర్దర్ కార్యక్రమాల కోసము వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కారు ఎవరైతే ఢీ కొట్టి వెళ్ళాడో ఆ కారుని కూడా అప్పటికప్పుడే క్యాచ్ చేసి కారుని అక్కడనే ఆపి ఆ కారుకు సంబంధించిన డ్రైవర్ను కూడా అక్కడనే నిలిపివేయడం జరిగిందంట. కాబట్టి ఈ కార్యక్రమానికి మా అమ్మాయి దగ్గరికి చూడడానికి మాకు ఉన్న సన్నిహితులు అక్కడ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళని కొంచెం వెళ్ళి చూడండి అని చెప్పేసి నేను ఆక్రోధిస్తే నేను చాలా ఏడ్చుకుంటూ మాట్లాడితే సరే మీరు టెన్షన్ పడకండి మేము వెళ్తాము, అసలు ఏం జరిగింది ఎలా ఉన్నది అని మేము తెలుసుకుంటాము అని మాకు ధైర్యం చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళారట. ఇంకా అక్కడికి వాళ్ళు వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మాకేం రాలేదు. ఇక్కడ మీరు ఎవరికైనా ఈ ప్రభుత్వానికి ఏమైనా నివేదించారా ఇక్కడ మరి అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం కోసం కానీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే చాలా ప్రెస్ వాళ్ళు రావడం, వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడాలు, మా అమ్మాయి ఎప్పుడు అక్కడికి వెళ్ళింది, ఎప్పుడు స్టడీ కంప్లీట్ చేసింది అనే వివరాలు తీసుకున్నారు. నేను కూడా వివరాలు చెప్పాను. నేను వాళ్ళతో కూడా ఏమని చెప్పానంటే సాధ్యమైనంత తొందరగా మా అమ్మాయి పార్థివ దేహాన్ని తొందరగా మాకు అప్పగించగలరని ఈ మన తెలంగాణ గవర్నమెంట్ని మా మనోవేదనతో మేము చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా వివరించారు? స్థానిక ఎమ్మెల్యేకు వరకు మా పరంగా ఇన్ఫర్మేషను
ఇంకా అందిందా లేదా తెలియదు. మేము శోక సముద్రంలో మునిగిపోయి మేము మా ఇంటి దగ్గరే ఉన్నాము. మాకు తెలిసిన సుపరిచితులు వాళ్ళు ఏమైనా చెప్తే చెప్పుండొచ్చు. ఇప్పటి వరకైతే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ స్పందన కానీ ఏం రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన ప్రెస్ వాళ్ళందరితోటి నేను విన్నవించుకునేది ఏంటంటే, మా అమ్మాయి పార్థివ దేహాన్ని మా దగ్గరికి పంపించండి కడతారి చూపు చూసుకోవడానికి. 20 సంవత్సరాలు పెంచిన మా అమ్మాయి మీరు చూస్తున్నారు, ఇక్కడనే చిన్న కిరాణా షాపు, ఈ కిరాణా షాపు నడిపించుకుంటూ మా అమ్మాయిని చదివించుకుంటూ నేను అక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి మా బాధని మా తల్లిదండ్రుల ఆవేదనని అర్థం చేసుకొని మాకు మా అమ్మాయి పార్థివ దేహాన్ని మాకు పంపించి మాకు తగిన న్యాయం చేకూరాలని ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడ్ల సౌమ్య చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె తల్లి మనతో ఉంది. ఏమి తినని పరిస్థితి, కనీసం నీళ్లు కూడా తాగని పరిస్థితి, చాలా బాధతో ఉంది, చాలా ఆవేదనతో ఉంది. నా కూతురుకి ఇలా జరగడం చాలా బాధాకరమని చెప్పి ఆమె రోధిస్తుంది. ఒకసారి ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆమె చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది ఆ తల్లితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎప్పుడు మాట్లాడింది అమ్మ మీ పాప? నిన్న ఉదయం నైట్ మాట్లాడింది. నిన్న నైట్ మాట్లాడి మమ్మీ బాగున్నా అంటే బాగున్నా అన్న. మమ్మీ హాస్పిటల్ పోయినా అంటే హాస్పిటల్ పోయినా మందులు తెచ్చుకున్నా అని చెప్పిన. మంచిగా వాడు మమ్మీ, మంచిగా ఉండు, నువ్వు మంచిగా ఉండు అమ్మా అని అంటే అని మంచిగానే ఉన్నా మమ్మీ, నువ్వు మంచిగా ఉండు, డాడీని మంచిగా ఉండమని అని చెప్పింది. మళ్ళీ పొద్దుననే మాకు ఉదయం ఫోన్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండు ఇట్లా యాక్సిడెంట్ అయిందంట సౌమ్యకు అని చేసిర్రు. వాళ్ళు చేసేసరికి అసలు నేను నమ్మలేదు. ఫోటోలు పంపించారు, ఫోటోలు పంపించి చూసేసరికి అసలు షాకు తిన్నాం మేము. ఇట్లా యాక్సిడెంట్ అయింది అనేసరికి షాకు తిని మేము అసలు కోలుకోలేకపోతున్నాం సార్. మేము అంటే రాత్రి వీడియో కాల్ మాట్లాడేదాం, మామూలు కాలే మాట్లాడేది, ఉన్న నైట్ మాట్లాడేది, వాయిస్ కాలే మాట్లాడి. మార్నింగ్ మాత్రం ఫోన్ వచ్చింది. మార్నింగ్ చేసేది, పోయి వచ్చి రూమ్కి వచ్చి చేసేది. ఇంకా చేస్తలేదు, ఇంకా చేస్తలేదు అని చూస్తున్నాం, చేయలేదు. ఇంకా ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇట్లా అవుతుంది అనుకోలేము. మా బిడ్డనే ఇంత అన్నం ఇట్లా అయిపోయింది, ఇంత మంది వేరు ఎవ్వరికి ఏం కాలేదు, నా బిడ్డకే ఇట్లా అయిపోయింది. మాకు ఏంది అసలు, మా పరిస్థితి ఏంది, మాదేంది? చివరిగా ఏం కోరుకుంటున్నాం? ఇప్పుడు పాప పార్థివ దేహాన్ని ఇక్కడ తీసుకురావాలండి, తొందరలో పంపించాలి మా బిడ్డని. మాకు పంపించాలి, మా బిడ్డని చూసుకోవాలి మేము. గవర్నమెంట్ కూడా సాయం చేయాలండి. మేమేం పేదోళ్ళమే అండి, ఉన్నోళ్ళమేం కాదు, పేదోళ్ళమే. మా బిడ్డని తొందరగా పంపించాలి, అదే నేను కోరుకునేది. ఆమె రూమ్ లో ఉంటది కాబట్టి ఆమెకు ఫోన్ చేసిరంట. ఫోన్ చేస్తే ఆమె వెళ్ళింది అక్కడికి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మాకు ఫోన్ చేస్తే మాకు తెలిసింది. తన తల్లి ఆవేదన కూడా అదే, చివరిసారిగా మా పాప యొక్క పార్థివ శరీరాన్ని చూసుకుంటాము కాబట్టి ఎట్లానే చేసి ఈ ప్రభుత్వము మా సౌమ్య యొక్క పార్థివ దేహాన్ని యాదగిరిగుట్టకు తీసుకురండి అని చెప్పి ఆ తల్లి కూడా వేడుకుంటుంది.